హుజరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది టిఆర్ఎస్ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ట్రబుల్ షూటర్ హరీష్ ను రంగంలోకి దించింది నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న సమాచారంతో అభ్యర్థిని కూడా ప్రకటించింది గెల్లు శ్రీనివాస్ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలోకి దిగారు గులాబీ లీడర్లు ఈ నెల పదహారున లక్ష మందితో సీఎం సభకు ప్లాన్ చేస్తున్నారు పదహారు లోపు నోటిఫికేషన్ రాకపోతే దళిత బంధు సభగా నోటిఫికేషన్ వస్తే ఎన్నికల సభగా ప్లాన్ చేస్తోంది గులాబీ దళం సభ ఏర్పాట్లను హరీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ప్రచారంలో తన చిరకాల మిత్రుడు ఈటలను టార్గెట్ చేశారు ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఇన్ఛార్జీలుగా ప్రకటించారు ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై మంది టిఆర్ఎస్ నేతలు హుజరాబాద్ లో మకాం పెట్టారు ఎప్పటికప్పుడు కుల సంఘాలను సంప్రదిస్తున్నారు విపక్ష నాయకుడిని తమ వైపు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు గులాబీ లీడర్లు ఈ నెల పదహారున జరిగే సీఎం సభకు భారీగా జనాన్ని తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు పనుల్ని హరీష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎన్నిక కేసీఆర్ వర్సెస్ సీట్ల అన్నట్లు మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరిన్ని వివరాలు శివ శివ అందిస్తారు ఓవర్ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది అందుకే క్యాండిడేట్ను ప్రకటించింది తర్వాత మొన్న దాకా హరీష్ రావు కేవలం సిద్దిపేటలో ఉండి రంగనాంగ సాగర్ దగ్గర గెస్ట్ హౌస్లోనే మీటింగ్లు పెట్టిండ్రు కానీ ఇప్పుడు నేరుగా హుజరాబాద్లో ఆయన నిన్న నుంచి ప్రచారం చేస్తున్నారు నిన్న నుంచి అనేక వర్గాలను కలుస్తున్నారు ఎలక్షన్ ఎందుకు వచ్చింది ఎలక్షన్స్ గెలవడం ఓడిపోవడం గెలిస్తే టీఆర్ఎస్ ఏం చేస్తుంది ఇట్లాంటి అన్ని అంశాలను కూడా ఆయన చెప్తూ ఉన్నారు ప్రత్యర్థిగా ఆయన చిరకాల దోస్తు ఈటల్ రాజేందర్ పైన నేరుగా విమర్శలు కూడా ఈటల్ రాజేందర్ పైన ఆయన విమర్శలు చేస్తున్నారు హరీష్ రావు ఇక గెల్లు ని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు ఇదంతా కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక నోటిఫికేషన్ వీళ్ళంతా త్వరగా వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు టీఆర్ఎస్ అధిష్టానానికి ఉండడంతోనే నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంకా హుజరాబాద్లో గెలవడం అనేది టీఆర్ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈటల రాజేందర్ను ఓడించడం అనేది ప్రస్తుతం కేసీఆర్ ముందు ఒక టాస్క్ లాగా ఆయన పెట్టుకున్నారు ఈటల రాజేందర్ను ఓడిస్తే తర్వాత నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ హుజరాబాద్లో కనుక జరగనది ఏదైనా జరిగితే దీని దీని రిఫ్లెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ పైన ప్లస్ ఈటెల రాజేందర్ను ఓడించాలే ఇటల్ రాజేందర్ను అసెంబ్లీకి మెట్టు ఎక్కకుండా చేయాలనేది కేసీఆర్ ఒక లక్ష్యంగా పెట్టున్నారు దానికి అనుగుణంగానే పావులు కదుపుతూ ఉన్నారు మొన్నటిదాకా బీజేపీకి టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిన నేతలను లేకపోతే తటస్థంగా ఉన్న నేతలందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలోనే గెలిచి ఇటల్ రాజేందర్ మద్దతుగా నిలిచిన ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు పిడిసీలు సర్పంచులు ఇట్లా క్షేత్రస్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేర్చుకున్నారు చాలా మందిని సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజాప్రతిని అందరూ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ప్రచారం కూడా స్టార్ట్ చేయబోతున్నారు సీఎం కేసీఆర్ నేరుగా హుజారాబాదు వెళ్ళబోతున్నారు బై ఎలక్షన్ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ బై ఎలక్షన్ ప్రచారానికి వెళ్తారా వెళ్లరా ఇలాంటి చర్చలు చాలా ఉంటాయి కానీ మనకు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన రెండు సార్లు అక్కడ మీటింగ్ పెట్టిండు రెండు సార్లు బహిరంగ సభలు పెట్టి అక్కడ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఇక్కడ హుజరాబాద్లో అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలి సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా అనేది ఇప్పటివరకు పార్టీలో ఉన్న చర్చ అరే పదహారవ తేదీన సీఎం కేసీఆర్ హుజరాబాద్ వెళ్తున్నారు హుజరాబాద్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఒకవేళ అంతలోపు నోటిఫికేషన్ వస్తేనేమో అది ఎలక్షన్ మీటింగ్ దాన్ని మీటింగ్ నిర్వహించబోతున్నారు ఒక నోటిఫికేషన్ రాకపోతే దళిత బంధు సభగా దాన్ని నిర్వహించబోతున్నారు ఆ సభకు లక్ష మందిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిండ్రు హుజరాబాద్ లోని అన్ని మండలాలు ప్రతి గ్రామం నుంచి ఈ సమావేశానికి జనం వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా ఒక టీము ఆ సమావేశాల ఏర్పాట్లని కూడా చూస్తున్నారు ఈరోజు ఉదయం హరీష్ రావు కూడా సభ జరిగే స్థలానికి వెళ్ళినారు అక్కడ సభలో లక్ష మంది పట్టే విధంగా ఎట్లా ఏర్పాట్లు చేయాలి స్థానికంగా ఉన్న నేతలకు హరీష్ రావు సూచన చేసిండ్రు ఇంకా వ్యూహం అనేది ప్రత్యేకమైన వ్యూహాలు హుజరాబాద్లో టీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయబోతుంది వేరే వేరే ఎలక్షన్స్ దగ్గరైతే యాభై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ వేయడము యాభై మంది ఓటర్లను ఎట్లా మెయింటైన్ చేయాలి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ సెంటర్కి తీసుకెళ్లేదాకా ఇన్ఛార్జే యాభై మందికి సంబంధించిన కష్ట నష్టాలన్నీ కూడా చూసుకోవడం కానీ వాళ్ళకి సంబంధించిన అవసరాలు తీర్చడం కానీ ఎలక్షన్స్ ఓటేసే విధంగా వాళ్ళని ఎట్లా మోల్ చేయాలి ఎవరన్నా తప్పుకునే అవకాశం ఉందా టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ వెంట ఎవరైనా తిరుగుతున్న తిరుగుతున్నారా ఇట్లాంటి కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పార్టీ అధిష్టానానికి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ దాంతోపాటు చాలా కీలకమైన వ్యూహాలు అయితే తీసుకున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ఈటల రాజేందర్ను వ్యక్తిగతంగా విమర్శించాలా లేదంటే బీజేపీ అభ్యర్థిగా విమర్శించాలనే దానిపైన చాలా కసరత్తు చేసింది టీఆర్ఎస్ అధిష్టానం అందులో భాగంగానే బీజేపీ కేంద్రంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఎలక్షన్ జరిగితే అది టీఆర్ఎస్కి బెనిఫిట్ బీజేపీ కేంద్రం నుంచి ఏం చేసింది ఏం చేయలేదు రాష్ట్రానికి ఏం చేయాల్సిన అవసరం ఉండే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఎన్ని కేంద్రము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం కానీ మిగతా అన్ని విషయాలు కూడా తెలంగాణకు నష్టం చేసింది తెలంగాణలో కేంద్రం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని ప్రజలకు తీసుకెళ్తే బెటర్ ఒక బీజేపీ కానీ బీజేపీ అభ్యర్థిగానే ఇటీలైందరిని తీసుకెళ్ళాలి తప్ప ఇటలందరిని వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల అది ఈటలందరికీ ప్రెస్ ఎద్ద ఒక చర్చ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఇటీలైందర్ వర్సెస్ కేసీఆర్ ఎలక్షన్ జరిగితే అది ప్రెస్ ప్లెస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అదే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఎలక్షన్ జరిగితే అది టీఆర్ఎస్గా ఎలక్షన్ టీఆర్ఎస్కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనేది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ ముఖ్య నేతలు కూడా రకమైన చర్చ నడుస్తుంది ఇక గెల్లు శ్రీనివాస్ను అభ్యర్థిగా పెట్టినప్పటికీ కూడా ఆయన గెల్లు శ్రీనివాస్ ఒక ఉద్యమకాడుగా ఒక యువనేతగా టిఆర్ఎస్ అధ్యక్షునిగా రెండు వేల ఒకటి నుంచి ఆయన ఉద్యమంలో ఉన్న ప్రస్థానాన్ని ప్రస్తావిస్తున్నారు తప్పితే గెలు శ్రీనివాస్ను పెద్దగా ఫోకస్ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ లబ్ధిదారులు ఎక్కడెక్కడ ఉన్నారు ఆ లబ్ధిదారులందరినీ కూడా గ్రూపులుగా చేసినారు ఒక రైతుబంధు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు తర్వాత రైతు బీమా వచ్చిన కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లేకపోతే వికలాంగుల పెన్షన్ ఎక్కడెక్కడ ఎంతమందికి వస్తుంది హుజరాబాద్లో దాదాపు ఏడు వేల మందికి వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు ఆ వికలాంగుల పెన్షన్ వచ్చేదంతా కూడా ఒక గ్రూపు ఆ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ ఆ మొత్తాన్ని కూడా ఆయన మెయింటైన్ చేయాలి వాళ్ళ మీటింగులు పెట్టడము ఊరూర వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు వాళ్ళ కలిసి వాళ్ళకు మూడు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు సీఎం కేసీఆర్ ఇస్తున్నారు తప్ప ఈటలా కాదు ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్ఏ కానీ ఈటలందరికీ సంబంధం లేదు ఇటీవలందరూ ఫెయిల్యూర్స్ను వ్యక్తిగతంగా ఓటర్లను కలిసినప్పుడు ఎట్లా చెప్పాలి ఇలాంటి అన్ని అంశాలను కూడా అక్కడ ప్రచారం చేసిన నేతలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఇంకా రైతు బంధు రైతు బీమా లాంటి స్కీమ్లు తర్వాత మిగతా పెన్షన్సు ఆసార పెన్షన్సు ఇట్లాంటి లబ్ధాలందరినీ కూడా పార్టీకి సంబంధించిన నేతలు కలిసి వాళ్ళకు పంప్లీ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి ఇచ్చింది ముఖ్యంగా హుజరాబాదు ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసింది హుజరాబాద్లో ఎంతమంది పెన్షనర్లు ఉన్నారు ఎంతమంది వివిధ పథకాల లబ్ధిదారులు ఉన్నారు ఎంతమంది కళ్యాణ లక్ష్మి లబ్ధాలు ఉన్నారు ఎంతమందికి ఈ పథకం అందింది అన్ని రిపోర్ట్లను కూడా ప్రభుత్వం తరఫున పార్టీ పార్టీ అధిష్టానం అక్కడ ప్రచారం చేసిన నేతలకు ఇచ్చింది ఇంకా కొత్త కొత్త పథకాలు పెండింగ్లో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ప్రస్తుతం హుజరాబాద్లో అమలు చేస్తున్నారు ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ సీనియర్ నేతలు దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది నేతలు ప్రస్తుతం హుజరాబాద్లో దిగిన నోటిఫికేషన్ వస్తే బహుశా ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక ఐదు వందల మంది పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు పార్టీ నేతలు సీనియర్లందరూ కూడా హుజరాబాద్లో దిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా పార్టీ ప్రభుత్వ పథకాల లబ్ధాలందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు ఇలా సామాజిక వర్గాల వారిగా ఓట్లు ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరు ఎవరిని దగ్గర తీసుకుంటే ఆ ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి అన్ని లెక్కలు అంచనాలు అన్నీ వేసింది టీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్లాన్స్ అయితే అన్ని రెడీ చేసింది బహుశా పదహారవ తేదీన సీఎం కేసీఆర్ సభ తర్వాత మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలన్నీ కూడా అక్కడ అమలు చేసే అవకాశం కనిపిస్తుంది ఓటు స్టూడియో